వెల్కమ్ టు టీఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ఈరోజు వార్తా విశేషాలు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు వ్యవస్థను కొత్తగా తీర్చిదిద్దారని, అత్యాధునిక వాహనాలు కొనుగోలు చేసి నేర నియంత్రణకు ఉపయోగపడే విధంగా చేశారని, పోలీసు వ్యవస్థను మెరుగుపరచడంలో సీఎం ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఎర్రబెల్లి కొనియాడారు. అనంతరం పోలీస్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మోడర్న్ పోలీస్ స్టేషన్గా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ను నిర్మించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నేర నియంత్రణలో వరంగల్ రూరల్ కమిషనరేట్ ముందంజలో ఉందన్నారు. నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఏరియాలో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు కట్టడి చేసిన వారమవుతామని అన్నారు. మంచి స్థలం ఇవాళ ధర్మారెడ్డి గారు ఏర్పాటు చేయటం, ఇది దానికి తేడా కూడా. గతంలో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసేందుకు ఎట్లా అరికట్టాలి అనేది అప్పుడు మేము ప్లాన్ చేసాం. ఈరోజు ప్రజలు వచ్చి కూర్చొని సామరస్యంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మంచి అద్దాలతోటి మంచి బంగ్లా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఈ రూపకంగా ఆత్మకూరులో కట్టేయటం చాలా హర్షించదగ్గ పని కూడా ఈ సందర్భంగా మిత్రలేస్తున్నాం. ఎవ్వరు తప్పించుకోలేరు ఈ ప్రభుత్వంలో. చాలామంది అనుకుంటారు మేము తప్పు చేసిన వాళ్ళు, తప్పించుకునే ఆలోచన ఎవ్వరికీ దక్కదు. ఎందుకంటే చాలా ఇప్పటింతకు తమ్ముడు ధర్మారెడ్డి గారు చెప్తారు, మంచి సిస్టాలు వచ్చినాయి. పోలీసులు కూడా ఎవరినో దాతలు పట్టుకుంటారు, ప్రతి ఊళ్ళో ఒకటి పెడుతుంటారు, కెమెరా పెడుతున్నారు. ఏ ఊళ్ళో ఏం జరుగుతుందని తెలుసు, ఏ సర్పంచ్ ఏం చేస్తానో తెలుసు, గ్రామంలో ఎవరేం చేస్తానని మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంటారు. బీర్ సీసాలు పట్టుకుపోయేది, రోడ్ల మీద కూర్చునేది, బ్రాండ్ షాపులలో కూర్చునేది, అన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. అవసరాన్ని బట్టి పోలీసులు ఉపయోగించుకుంటారు. నేనే ఇప్పుడు నేను ఇప్పుడు కెమెరా నాకు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే, నా కొడుకు పెట్టిండు, నాకు దాని సంగతి తెలియదు. ఇట్లా వాడికి ఇట్లా చేస్తే రేప్ చేసి మర్డర్ చేసిన వాడిని. హన్మకొండలోని పెద్దమ్మగడ్డ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్లు కేటాయించిందని, దీనికి స్థానిక ప్రజలు సహకరించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కోరారు. బుధవారం హన్మకొండ పెద్దమ్మగడ్డలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా పెద్దమ్మగడ్డ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటు హక్కు ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులను భారత రాజ్యాంగం కల్పించిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు చిలకమర్తి నరసింహ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన తెలిపారు. పౌర హక్కుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో చెండ శాసనుడు ఈ రాష్ట్రాన్ని ఎరుతున్నాడు. ఇవని అయ్యకు భయపడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం 100% ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎస్సీలు ఎస్టీలు జాగ్రత్త, ఏనా కొడుకు భయపడకుండా జీవించాలని కోరుతున్నాం. అధికారులు మీకు సహకరించకపోతే బషీర్బాద్ చౌరస్తాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయం ఉంటుంది. మీరు నేరుగా రావచ్చు, వినయన చెప్పొచ్చు, మిత్రుడు ఇక్కడ ఉంటుగా చెప్పొచ్చు. పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఎక్సై అధికారులు కానీ మీరు తప్పులు చేసి మమ్మల్ని తప్పించమంటే నేను కూడా ముందు బదలాశాను. మీరు తప్పులు చేయకండి. తెలంగాణ రాష్ట్రం నియమించడం జరిగింది. దాన్ని మరి కమిషన్ చైర్మన్ గా ఎర్రల శ్రీనివాస్ గారితో పాటు 5 కొన్ని సభ్యులను నియమించడం జరిగింది. మరి అందులో ప్రతి 30వ తారీఖున ప్రతి దళిత వాడలో చైతన్యవంత కార్యక్రమాలతో పాటు అధికారులందరూ కూడా రావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నెల 30వ తారీఖున మా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత వాడలను ఎంచుకొని అధికారులందరినీ కూడా ఆహ్వానించి ప్రజల సమక్షంలో అనేక సమస్యలకు పరిష్కారం మరి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులైనటువంటి మా సోదరులు నరసింహులు గారు రావడం జరిగింది. మరి పెద్దమ్మగడ్డ 30 డివిజన్లు ఉన్నటువంటి 99% పెద్దమ్మగడ్డలు ఉన్నటువంటి వారందరూ కూడా ఎస్సీ ఎస్టీలు. మరి వీరి సమస్యల పరిష్కారం కోసం గౌరవ కమిషనర్ గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్,
ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెప్మా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ అధికారులను ఆహ్వానించడం జరిగింది. వారి సమక్షంలో మరి ప్రజలందరూ కూడా అనేక సమస్యలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మరి జవాబుదారితనంగా ఇటు మేము కానీ అధికారులు కానీ ఇటు స్థానిక ఖరీఫ్ పంటల కొనుగోలుపై మహబూబాబాద్ జిల్లా స్థాయి అవగాహన సదస్సు బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డిలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు. ఐకేపీ సెంటర్లో సొసైటీ దగ్గర రైతులకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు అన్ని చేయాలనేది నా విజ్ఞప్తి. రెండవది, మేము అన్ఎక్స్పెక్టెడ్గా నేను కానీ సత్యవతి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ జడ్పీ చైర్మన్ కానీ మేము కూడా విజిట్ చేస్తాం. అక్కడెక్కడ ప్రాప్స్ ఉందని కూడా సెటిల్ చేసి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కొత్త గూడెం కూడా సమస్యలు వచ్చాయి మనకు. మహబూబాబాద్ జిల్లాలోని జెడ్పీ హాలులో జెడ్పీ చైర్పర్సన్ బిందు అధ్యక్షతన బుధవారం తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా అభివృద్ధికై పలు అంశాలపై సమావేశంలో చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ జిల్లాగా పేర్కొన్నారు. ప్రధానంగా రైతుల అభ్యున్నతికై జిల్లా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. కాళేశ్వరం నీటిని కాలువల ద్వారా చెరువులు నింపాలని, నకిలీ విత్తనాలు ఎరువులతో రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులను గుర్తించి అన్ని విధాలు ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందేలా కృషి చేయాలని అన్నారు. సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, శంకర్ నాయక్, సీతక్క, కలెక్టర్ శివలింగయ్య, జెడ్పీ సీఈఓ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ జిల్లా అభివృద్ధిలో అందరం మరి కలిసి పనిచేద్దాం, అందరూ దానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం జిల్లా ప్రజా పరిషత్ ఎజెండాకు సంబంధించి వ్యవసాయ శాఖ మనం ఇప్పుడు సమీక్షించుకుంటున్నాం. మరి గౌరవ జేడీఏ గారు, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం, మరి వ్యవసాయానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ మరి మనం సాయంత్రం ఇంకో సమావేశం నిర్వహించుకోబోతున్నాం. రేపటి నుంచి వచ్చే మరి పత్తి కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా చేసుకుంటున్నాం దాని. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గత 15 రోజుల నుండి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతు పద్మ ఆరోపించారు. వరుసగా కురుస్తున్న అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైందని, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని పద్మ అనే రైతు బోరున విలపించింది. అధికారులు నాయకులు స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ కంకి వరకన్నా ఉన్న వరకన్నా కొనాలి, ఇది తడిచిన వరకన్నా. ఇది బీటికి పోతే ఎవరు తీసుకోరు. దయచేసి చాలీ చాలని వేతనాలతో కొన్నేళ్లుగా ఎంజీఎం ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వ నియామకాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్కు శానిటేషన్ కార్మికులు వినతి పత్రం సమర్పించారు.
గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిన ప్రథమ పౌరుడే విచక్షణ కోల్పోయి మహిళపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామ సర్పంచి సంద వీరన్న కుమారుడు వంశీ ఆరోగ్యం క్షీణించింది. దీని కారణం పక్కనే ఉన్న మహమ్మద్ సాలేహానే అనే కారణంతో ఆమెపై దాడి చేసి కొట్టాడు. సాలేహ మంత్రాలు చేసి తన కొడుకు అనారోగ్యానికి గురయ్యేలా చేసిందని ఆరోపిస్తూ దాడికి దిగాడు. ఉదయం సాలేహ ఒంటరిగా ఉన్న సమయంలో సర్పంచ్ సంద వీరన్న దాడి చేసి కొట్టాడు. విషయం బాధితురాలు తన కుమారుడికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి సర్పంచ్పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి వివరాలను సేకరిస్తున్నారు. నా బిడ్డలకు మనవాళ్ళు తెలియ పని చేస్తున్నాయా? నేను నాకు ఏమన్నా చేస్తే నా మొగని నా కొడుకుని పిలిపించి బదాట్లు అడగాలి కానీ నన్ను వాళ్ళు ఏంటి ముగ్గురు వచ్చి ఇట్లా చేస్తే నాకు భయం పుట్టి నాకు అసలే మూత్రం వెళ్ళిపోయిందాయా? నేను ఏం చెప్పాలి మీకు? నాది రొట్టె కూడా వెళ్ళిపోయింది. నేనేం చేయాలి? నాకు తలకాయలు వచ్చి నేను ఏం తినలేదు. ధన్వంతరి జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ ఎం రామారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీళ్ల నొప్పులు, పక్షవాతంతో పాటుగా ఇతర వ్యాధులకు చికిత్స చేసి మందులు ఇస్తామని, ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఆయుష్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్వంతరి జయంతి 4వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈరోజు కర్కపల్లి గ్రామంలో ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కర్కపల్లి మరియు లక్ష్మారెడ్డిపల్లి ప్రజలకు ఇద్దరికీ మనకు లాభం చేకూరే విధంగా రెండు విలేజ్లకు సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈరోజు ఆయుర్వేద వైద్య శిబిరాన్ని కర్కపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగడానికి మరియు అందరికీ వైద్యం అందించడానికి మరియు ఆయుర్వేదం పట్ల అవగాహన కలిగించడానికి ఈరోజు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ క్యాంపులో మేము ముఖ్యంగా కీళ్లవాతము ప్లస్ పక్షవాతము ప్లస్ అన్ని రకాల జబ్బులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచడం జరుగుతున్నది. దాన్ని ఈరోజు అందరికీ వైద్య సలహాలు ఇస్తూ దాన్ని అందరికీ వితరణ చేయడం జరుగుతుంది. పేద ధనిక, కులమత భేదం, తారతమ్యం లేకుండా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనతో పాటుగా ఆహారం అందిస్తున్నామని స్థానిక జెడ్పీటీసీ గొర్రె సాగర్ పేర్కొన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రఘుపతి, సర్పంచ్ మాసు రాజయ్య, ఎంపీటీసీ పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్లను నడిపిస్తున్నదంటే ఈరోజు మనం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు 50,000 నుండి 100,000 రూపాయల వరకు ఖర్చు చేసిన పిల్లలకు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు చూసుకుంటే ఇక్కడ పిల్లలే చాలా ర్యాంకులు వచ్చి ఎక్కువ పెద్ద మొత్తంలో చాలా అది విజయాలు సాధిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ ఈరోజు విద్యను అందిస్తున్నాయి. కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క మనం అందరం కూడా విద్యార్థులను అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు కాకుండా ప్రభుత్వ స్కూళ్ళకు పంపించే విధంగా మనం అందరం పంపించాలని కోరుతూ మరియు యొక్క ఈ ప్రభుత్వ స్కూళ్ళను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గిరి పోషణ పథకం కార్యక్రమ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలుంటాయని ఇక్రిషాడ్ సీనియర్ అసోసియేట్ రాజశేఖర్ హెచ్చరించారు. బుధవారం ఏటూర్ నగరంలోని అంగన్వాడీ కేంద్రాల్లో గిరి పోషణ కార్యక్రమంపై ఇక్రిషాడ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఏటూరు నగరంలో 143 కేంద్రాలలో 43 కేంద్రాలను గుర్తించి ఐసీడీఎస్ ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నామని, క్షేత్రస్థాయిలో అందించని కేంద్రాలపై కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని వివరించారు. మేము వాళ్ళని
గుర్తించేసి వాళ్ళ పోషకాహార విలువలను పెంచడం కోసం ఈ 7 ప్రోడక్ట్స్ అందించడం జరుగుతుంది. ఈ 7 ప్రోడక్ట్స్ మేము 6 మంత్స్ క్రితం బేస్ లైన్ సర్వే చేసినాం. ఆ బేస్ లైన్ సర్వే చేసేసి ఒక్కొక్క సెంటర్కి అంటే ఏటూరు నగరంలో వచ్చేసి మొత్తం 143 సెంటర్ల దాకా ఉన్నాయి. అందులో కొన్ని సెలెక్టెడ్ సెంటర్స్ మాత్రమే మేము గిరి పోషణ ప్రాజెక్టు కింద తీసేసుకొని ఆ సెలెక్టెడ్ సెంటర్స్లలో మాత్రమే ప్రీ స్కూల్ వాళ్ళు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళ హైటు వెయిటు హిమోగ్లోబిన్ హార్ట్ బీట్ ఇవి ఎంత ఉన్నాయి అని చెప్పి చెక్ చేసేసి దాని ద్వారా మేము వాళ్ళకి ప్రోడక్ట్స్ అందించేస్తాం. ఆ ప్రోడక్ట్స్ అందించడం ద్వారా వాళ్ళకి ఏమన్నా వాళ్ళ పోషక విలువలు ఏమన్నా మెరుగుపరచడం జరిగిందా మేము ఇచ్చిన ఆహార పదార్థాల ద్వారా అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ సర్వే మిడ్ లైన్ సర్వే చేయడం జరుగుతుంది. ఈ మిడ్ లైన్ సర్వే చేయడం ద్వారా మేము వీళ్ళకి వచ్చిన పోషకాహార విలువలు పెరగడం జరిగిందా లేదా అని చెప్పేసి మేము ఒకసారి మళ్ళీ అప్పుడు బేస్ లైన్ సర్వే నుంచి ఇప్పుడు ఈ మిడ్ లైన్ సర్వేకి కంపారిజన్ చేసుకొని మాకు వచ్చిన ఈ రిజల్ట్ ప్రకారం మేము దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. లారీ ఓనర్స్ అసోసియేషన్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కిళవరంగల్ మండలం ఆర్టీఓ సర్కిల్లోని లారీ అసోసియేషన్ భవనంపైకి ఎక్కి లారీ ఓనర్లు శ్రీను రాజు పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలిపారు. సమస్యలతో సతమతమవుతున్నామని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏదో వాళ్ళ డిమాండ్స్ అంతా నెరవేర్చినట్టు వాళ్ళ లారీ ఓనర్ సార్ వాళ్ళు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.